ఉగాది తర్వాత వచ్చే పంచమి రోజున లక్ష్మీదేవిని, నాగదేవతను పూజించాలని ధర్మసింధు గ్రంథం వర్ణించింది. ఈ లక్ష్మీదేవిని, నాగదేవతను ఎలా ఆరాధించాలి తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. లక్ష్మీ అంటే ఐశ్వర్యం. ఐశ్వర్యం కోరుకోని వారు ఉండరు. అందువల్ల అందరూ లక్ష్మీదేవి భక్తులే. ధనం, నగలు, ఆహార పదార్థాలు ఇవన్నీ ఐశ్వర్యం కిందకే వస్తాయి. లక్ష్మీదేవి చల్లని చూపు సోకితే సిరి సంపదలతో తులతోగటానికి ఎంతో సమయం పట్టదు. అలాంటి లక్ష్మీదేవిని చైత్రశుద్ధ పంచమి రోజున పూజించాలని శాస్త్రం చెబుతున్నది. చైత్రశుద్ధ పంచమిని లక్ష్మీ పంచమిగా జరుపుకుంటారు. ఈ శుభదినాన లక్ష్మీనారాయణులను పూజిస్తే సర్వ సంపదలు కలుగుతాయని, ధన, కనక, వస్తు, వాహన ప్రాప్తి సిద్ధిస్తుందని ధర్మసింధు గ్రంథం వర్ణించింది. ఈరోజు ఉదయాన్నే తలస్నానం చేసి పరిశుభ్రము అయిన వస్త్రాలు ధరించి పూజామందిరాన్ని, లక్ష్మీదేవిని వివిధ పూలతో అలంకరించాలి. చందనం, ధవళం, మారేడు, కుంకుమ ఆమెకు ప్రీతికరమైనవి. పాయసం, వడపప్పు, పానకం నివేదించవచ్చు. పాయసం అమ్మవారికి ప్రీతికరమైన నైవేద్యం. ఈ విధమైన నియమనిష్టలతో లక్ష్మీదేవిని పూజించటం వలన దారిద్ర్యం నశించి సకల సంపదలు కలుగుతాయని ఆధ్యాత్మిక గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి. శాంతస్వరూపిణి అయిన లక్ష్మీదేవికి నచ్చనివి కొన్ని ఉన్నాయి. వాటిని అవగాహన చేసుకోవడం సర్వవిధాలా శుభప్రదం. సూర్యోదయ సమయంలో భుజించడం, కాలివేళ్లతో నేలను రాయడం, పగటిపూట నిద్రించడం ఇవన్నీ లక్ష్మీదేవికి కోపాన్ని తెప్పిస్తాయి. శుచి, శుభ్రత శ్రీ మహాలక్ష్మికి అసలు సిసలైన పూజ. ఎంత సహనముగా ప్రవర్తిస్తామో అంతగా లక్ష్మీదేవి కరుణిస్తుంది. సహనం లక్ష్మీదేవి, కోపం జ్యేష్ఠాదేవి అని పెద్దలు చెబుతారు. ఓం లక్ష్మీ కమల వాసింతే స్వాహా అనే మంత్రాన్ని నిత్యం పఠించడం వల్ల సకల సంపదలు కలుగుతాయి. ఈ చైత్రశుద్ధ పంచమి రోజే నాగదేవతను కూడా ఆరాధించాలని శాస్త్రం చెబుతుంది. నాగప్రతిమకు పూజ అభిషేకాలు నిర్వహించి పాలను నైవేద్యముగా సమర్పించాలి. నాగదోషాలు ఉన్నవారు, నానా రకాల సమస్యలతో సతమతమైపోతున్నవారు ఈ రోజున నాగదేవతను పూజించడం వలన నాగదోషాలు పోతాయని శాస్త్రం చెప్పబడుతుంది. ఈ లక్ష్మీ పంచమి రోజున లక్ష్మీదేవిని, నాగదేవతను పూజించి మంచి ఫలితాలను మీరు పొందాలని ఆశిస్తున్నాము. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.